అలౌద్దీన్ ఊరుకోడుంటే చాలు. అయ్యో, ఎవరో చంటిపెట్టిన అనాథలో వదిలేసిపోయారయ్యా, రండయ్యా. పసిబిడ్డని ఇలా అనాథలా వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసులా ఒప్పిందో? మగ పిల్లడమ్మా, అయ్యయ్యో, బంగారం లాంటి పెట్టిని ఇలా వదిలేసి వెళ్ళిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో? ఏమయ్యా, మనకి బిడ్డ నా దేవుడే ఇచ్చినట్టున్నాడు, నేనే పెంచుతానయ్యా. అదేం కుదరదు, నేను కదా ముందు బిడ్డను చూసింది, నేనే పెంచుకుంటాను. ఇలా చూడండి, నీకెవరికి పిల్లల్ని పెంచడం తెలియదు, నాకు 8 మంది పిల్లలు, అందుకని నేనే పెంచుతాను. ఈ ముందుగా నేనే చూశాను, నేనే పెంచుతాను. ఎందుకు తలా ఒక మాట మాట్లాడతారు? ఈ బిడ్డ అందరికి నచ్చాడు కదా, మన అందరం కలిసి వీడిని పెంచుకుంటే సరిపోయే. అలాగే ఎవరన్నా వీడికి మంచి పేరు చెప్పండి అయ్యా. తత్తిపండు. ఆహా, అదే వద్దు. ఏమండి, మాణిక్యమని పెడదామండి? అమ్మాయి, ఆ పేరు నీకు పుట్టే బిడ్డే పెట్టుకో, ఇప్పుడు నేను చెప్పిందే పేరు కృష్ణమూర్తి. వద్దు, జోసఫ్ అని పెడదాం. ఏ, ఎవరికి వాళ్ళు వాళ్ళ తాతల పేరు చెప్పకండి అయ్యా. నిన్న మనం అల్లావుద్దీన్ సినిమా చూసి వచ్చేటప్పుడే కదా వీడు దొరికాడు, అందుకని వీడికి అల్లావుద్దీన్ అని పేరు పెడదాం. అదిరిపోయిందబ్బా. నన్ను అల్లావుద్దీన్ వా, నా తండ్రి అల్లావుద్దీన్. ఇక నువ్వు ఈ పేటకే సొంతం. ఏరేంటి బాబు? అల్లావుద్దీన్. ముస్లిం వా? కాదు. మీ అమ్మా నాన్న పేరు చెప్పు. ములుస్వామి, రతాలు, మల్లిక, కృష్ణ, రాణి, గాజాబాయ్, సైరవాను, రాజా, రంగమ్మ, జోసఫ్, మేరీ, బంగారయ్య, తాయారమ్మ, సుబ్బయ్య. ఏంటండి ఇది? వీడు మాకు దేవుడిచ్చిన అబ్బాయి అండి, మేమంతా కలిసి పెంచుకుంటున్నాం. అవునయ్యా, మీరు వీడికి తలవ ముద్ద పెట్టి పెంచుకోవడం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కులం మతం కావాలి. అమ్మా నాన్నల పేరు చెప్పరా అంటే మీ అందరి పేర్లు చెప్తున్నాడు, వీడిని ఏ మతంలో చేర్చుకోగలం? చదువు చెప్పకుండా కులమతాలు అంటూ పిల్లాడు మనసు ఎందుకు పాడు చేస్తారు? కులమతాలు పట్టించుకోకుండా ఈ పిల్లాడు పెరుగుతున్నాడు, వీడిని చెరగొడతారు. రా నాన్న, ఈ లోకాన్ని చూసి నువ్వే పాఠాలు నేర్చుకో, రా. ఈ సంవత్సరం చెకలాస్ మిస్ వైజాగ్, మిస్ ప్రీతి. థాంక్యూ సార్. ఆడు మా ఓనర్ కూతురు. కంగ్రాచులేషన్. థాంక్యూ సో మచ్. ప్రీతి, యు ఆర్ లుకింగ్ అమేజింగ్. థాంక్యూ. హౌ డు యు ఫీల్? వెరీ ఫైన్. పార్టీ ఇస్తున్నావుగా? డెఫినెట్లీ. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్ లో చూసా అంట, వాడికి తెగ నచ్చింది. మీరు ఓకే అంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఒళ్ళు తగ్గడానికే పరిగెడుతున్నారు? అవును సార్. కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా? ఎలా? అటు చూడండి. వెయిట్, మోసం రానివ్వండి సార్. నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల విసిరింది. వీళ్ళే సార్? వీళ్ళేనా? ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా? అది ఆ క్యాండిడేట్ ఉన్నాడే, అతను ఆస్తంతా కలిపి 50 లక్షలు ఉంటుంది సార్. ఓ, సంతేనా? కానివరా. అయ్యో అబ్బో, అయ్యో, ఈ పీచ్ మెట్ అడ్రస్ గడికి ఎంత ఉంది? వీడు టోటల్ వర్తే 2 కోట్లు అంతే. అంతేనా? అందుకో. అయ్యో, ఇకపై ప్రీతితో మాట్లాడుతున్నాను. మీ సంగతి ఏంట్రా సార్? మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారిన కోటీశ్వరణ కాదు సార్, మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్. మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా? కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లెవెల్కి కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ పిల్ల కాస్త మెత్తపడగానే నైస్గా మాట్లాడి ఇటో లేపోతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు. అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకి ఇచ్చే మర్యాద అంటారు. అదైనా పర్వాలేదురా, నాన్న కోసేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కిడ్నీ ఇచ్చేయడం, లివర్ ఇచ్చేయడం, కళ్ళు ఇచ్చేయడం, వీళ్ళ కళ్ళైనా పర్వాలేదు, కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళ ప్రేమ నరం తెగిపోవాలి, ఆ లెవెల్ కొట్టమని చెప్పి. ప్రేమ నరమ ఎటు ఉంటుంది సార్? ఉజ్జాయింపుగా కింద ఉంటుంది, చూసుకోవటం. గురి చూసుకోవటం. బాబు, నీకు మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా, నీకు ఆశ ఎంత ఉందో చెప్పలేదేమిటి మరి?
అయ్యో ఏంట ఇంత స్పీడ్గా చంపారు? రేంజ్కి తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే చంపకుండా అనుకుంటారు? మీ రేంజ్కి తగ్గ అల్లుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఉంటాడు. వాడికి కూడా నాకున్నట్టు కానీ వందల కొద్ది బంగ్లాలు ఉంటారా? వాడి బంధువులందరూ టాటా బిర్లా లెవెల్ పెద్ద మల్టీ మిలియనీర్లు అయి ఉంటారా? ఎవరా అదవా రేసు కూరాలు కూడా ఉంటారా? రే బిర్లా మనం ఫైవ్ స్టార్ హోటల్లో నాలుగు చేయనట్లు చెప్పు. ఇండియాలో ఉండే పది మంది కోటీశ్వరుల్లో వాడు ఒకడే ఉంటాడు. వాడి చేతుల్లో ఎప్పుడు లక్షల కొద్ది డబ్బు తిరుగుతుందరా? ఏడు చూస్తున్నావు దొంగ నోటు ఇచ్చారమ్మనని తీసుకున్నదే ఓ నోటు వెళ్ళకూడవా? ఒక్క నోటు అయినా ఇది కష్టార్జితం అమ్మా. రావయ్యా లక్ష్మమ్మకి సరుకులు, ఫాతిమా అమ్మకి పళ్ళు, వరుగడికి పుస్తకాలు. ఏంటి డబ్బులు కనిపించలేదండి? ఏంటి అలా బడ్జెట్ సరిపోయినా? లేదు తగ్గుతుంది. అయినా నీ బడ్జెట్కి ఎంత వచ్చినా చాలదులే. ఏంట్రాయ్ ఈరోజు రెస్పెక్ట్ ఎక్కువనట్టు ఉంది మావా? ఈరోజు నువ్వు నాయకుడిరా. అల్లావుద్దీన్ ఓటుకు అందిస్తామన్నారు, 1000 మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నావు, అందుకే సంతోషంతో ఆడుతున్నావు. ఏ ఆపరా, నువ్వు చెప్పింది వీడేనా? అవును ఇతనేనండి. 1000 మందిని వీడేలా తీసుకొస్తాడు, ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తారు సార్. నువ్వు ఏరియా దాదావా? కదనా. మరి ఇంకేంటి మెగాస్టార్ వా? అదే లేదన్నా. ఏదన్నా కుల సంఘానికి అధ్యక్షుడువా? అలాంటి తప్పుడు పనులు మేము చేయమన్నా. మరి నువ్వు చెప్తే 1000 మంది ఎందుకుంటారా? ఫాలో మీ. అలా చెప్పు. ఏ మీసాలో 1000 మంది ఎలా వస్తారని సందేహించావు? వస్తారు చూడు. అతనికి ఇంతమంది అమ్మలా? ఏంటి అంత ఆశ్చర్యం? నాన్నలు వస్తారు చూడు. ఇప్పుడు హాయ్ డాడీ. ఒక్కడ వెనక ఇంతమంది ఎవడరా వీడు? ఈ కళాసీపేట చిత్తర పిడుగో. ఇప్పుడు మ్యాట్రిక్ చే, మీటర్ కథం డాన్స్ చూడు.